మనం మనమందరం ఆశగా ఎదురు చూస్తున్నటువంటి అక్క తెలంగాణ ఫైర్ బ్రాండ్ సీతక్క గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం సభాధ్యక్షుడు సోదరుడు మానవతారాయ్ గారికి అదే విధంగా మనందరి ప్రియతమ నాయకుడు మనందరి భవిష్యత్తును బాగుండాలని ఈ కుంభకోణాల ప్రభుత్వం నుంచి ఈ దోపిడీ ప్రభుత్వాల నుంచి తెలంగాణ ప్రజలను బయటపడేసి ప్రజా సంక్షేమ కాంగ్రెస్ రాజ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కృత నిశ్చయంతో మరి మా ములుగులో సమ్మక్క సారలమ్మ సన్నిధి నుంచి మనందరి ఇష్ట దైవాలైనటువంటి సమ్మక్క సారలమ్మ సన్నిధి నుంచి ఆ జోడో యాత్ర ప్రారంభించి ఈరోజు మేముందు దీక్ష చేస్తున్నటువంటి మనందరి అభిమాన నాయకుడు సోదరుడు మరి ఈ దీక్షకులో కూర్చున్న సందర్భంగా వారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వము వర్దిల్లాలని ఈ సందర్భంగా కోరుకుంటూ పెద్దలందరూ కూడా ఇక్కడ పెద్దలు జీవన్ రెడ్డి గారు పెద్దలు షబ్బీర్ అలీ గారు అదేవిధంగా సుభాష్ గారు అంజనన్న గారు మదనన్న గారు మరి వేదిక మీద ఉన్నటువంటి సురేష్ షెట్కర్ గారు బలరామన్న గారు సిరిసిల్ల రాజన్న గారు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పత్రికా మీడియా సోదరులకు అశేషంగా తరలి వచ్చినటువంటి యువజన సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా తెలంగాణ వస్తే మరి పిల్లల బతుకులు బాగుపడతాయి ఇంటికో ఉద్యోగం వస్తుంది నా కష్టాలు కన్నీళ్లు తీరుతాయని పిల్లల్ని చదివించడం కోసం అష్ట కష్టాలు పడ్డటువంటి తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఉన్నారు ఇవాళ ఉద్యోగాలు అనుకుంటే ఉద్యోగాలు లక్షలకు లక్షలు పెట్టి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వము అమ్ముకుంటున్నది ఇవాళ దానికి మరో పేరు లీక్ అయింది అనే పేపర్ వాస్తవానికి ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఇరవై ఏడు నోటిఫికేషన్లు వెలువడితే బయటకు వస్తే ఆరు మాత్రమే ఐదు ఆరు మాత్రమే నోటిఫికేషన్లకు ఉద్యోగాలు ఇచ్చారు ఈ ఉద్యోగాలలో కూడా అనేక అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే ఇది బయటకు వచ్చిన బాగోద్దాం కాబట్టి మనందరికీ తెలిసింది కానీ లోపల లోపట ఇట్లా లీకేజీలు ఇచ్చి ఉద్యోగాలు అమ్ముకొని పేపరు వాళ్ళ అనుయాయులకు ఇచ్చి వాళ్ళకు అత్యధిక మార్కులు వచ్చేటట్టుగా చేసుకొని వాళ్ళకు దగ్గరున్నటువంటి వాళ్ళకే మరి కవిత గారు రాష్ట్ర సింగరేణి సంఘానికి అధ్యక్షరాలుగా ఉండింది అప్పుడే పెద్ద ఎత్తున మరి సింగరేణి ఉద్యోగాలలో కూడా అవకతవకలు జరిగినాయని అనేక మంది పిల్లలు బయటకు వచ్చి చెప్పారు ఒకే ఇంటి పేరుతో ఉన్నటువంటి వాళ్లకు ఒకే కులపళ్ళకు అందులో టీఆర్ఎస్ వాళ్లకు కేసీఆర్ గారి కుటుంబ సభ్యుల బంధువులకు అలాంటి వాళ్ళకే సింగరేణిలో కూడా అత్యధికంగా ఉద్యోగాలు వచ్చినాయని ఆ రోజే మనం అందరం మాట్లాడినాం కానీ అప్పుడు అంతగా పట్టించుకోలే తెలంగాణ వచ్చిన కొత్తలో గవర్నమెంట్ కొత్తగా వచ్చింది కదా ఏమో నిజంగానే అట్లా ఉంటుందా అన్యాయం చేస్తారా ఎందుకంటే ప్రాణాలు ఇచ్చి మరి తెచ్చుకున్నటువంటి తెలంగాణ పానంగా పెంచుకున్నటువంటి తెలంగాణ ఉద్యమంకి పిల్లల్ని ఎంతోమందిని అంకితం ఇచ్చినటువంటి తల్లిదండ్రులు ఆశతో ఆశతో ఎదురు చూసిండ్రు ఇక వస్తుంది ఇక వస్తుందని ఇవాళ హైదరాబాద్లో చూస్తే కోచింగ్ సెంటర్ల కాడ పిచ్చోళ్ళం చేసి వేలాది రూపాయలు తల్లిదండ్రులు పంపుతూ ఉంటే ఒక రోజు తిండి లేక తిండి తిని జాగలేక పడుకోవడానికి కష్టపడి సంవత్సరాల కొద్దీ ఎదురు చూస్తే ఈ రకంగా ఉద్యోగాలన్నీ మరి కేసీఆర్ కుటుంబ సభ్యులు వాళ్ళ పిఏల పేరుతోటి వాళ్ళ అన్యాయుల పేరుతోటి ఇచ్చి అమ్ముకుంటా అంటే మనం ఏం చేయాలో ఒక్కసారి ఆలోచించాలి ఇవాళ ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలంగాణ కోసం పోరాటం చేసేటప్పుడు ఏ యువకుడు కూడా ఆలోచించలే ఇట్లా ఎవరు కూడా ఇట్లా అనుమానపడలే మన తెలంగాణ ప్రభుత్వం వస్తే మనకు న్యాయం జరుగుతుంది న్యాయానికే న్యాయం జరుగుతుంది అనుకున్నాం కానీ న్యాయాన్ని అన్యాయం చేసి ఇట్లా ఇన్ని లక్షల మంది యొక్క జీవితాలను ఈ రకంగా అగాధంలోకి నెడతారని ఎవరూ భావించలే కాబట్టి ఈరోజు జరిగినటువంటి లీకేజ్లో మన సోదరుడు రేవంత్ రెడ్డి గారు అనేక విషయాలు టీవీల ముందు కూడా చెప్పడం జరిగింది ఇవాళ మరి సిట్ అనేటువంటి అధికారి కూడా కేటీఆర్ బామ్మర్దికి దోస్తునే ఇవాళ దీని యొక్క విధానం బయట తేల్చోడని పెట్టిండు దొంగలు దొంగలు ఒకటైతే మరి అసలు దొంగే వాళ్ళు బయటపడతారో వాళ్ళది వాళ్ళు దాచుకుంటారు అదే విధంగా ఇవాళ బీజేపీ వాళ్ళని టీఆర్ఎస్ వాళ్ళు అంటారు టీఆర్ఎస్ వాళ్ళని బీజేపీ అంటారు మీ కార్యకర్త ఉన్నాడని టీఆర్ఎస్ వాళ్ళు అంటారు మీరే అని బీజేపీ వాళ్ళు అంటారు కానీ ఇద్దరిది జగన్ నాటకం దొంగ నాటకమే ఇద్దరు ఒకటే కాబట్టి వాళ్ళ మీద వ్యతిరేకతను మరి కాంగ్రెస్ వైపుకు రాకుండా అయితే నీదిక్కు రావాలి జనం లేదా నాదిక్కు రావాలి కాంగ్రెస్ దిక్కు బోద్దనటువంటి కుట్రలో భాగమే ఇద్దరి నాటకాలు కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలు బాగుండాలని సోనియా గాంధీ గారు మనకు తెలంగాణ ఇచ్చిరు ఆ రోజు ఇస్తానన్న ఇల్లు ఇవ్వలేదు ఉద్యోగాలు ఇవ్వలేదు నిధులు రాలే నీళ్ళు రాలే మరి ఇద్దరికి పింఛన్లు లేవు అదేవిధంగా మరి రైతు రుణమాఫీ జరగలేదు పంట పండిస్తే వాటికి గిట్టుబాటు లేదు ఇవాళ పోడు భూములకు మీరు చూస్తూనే ఉన్నారు అసెంబ్లీ జరిగిన ప్రతిసారి పోడు భూముల గురించి మాట్లాడుతున్నాం మొన్న మాట్లాడితే అంటాడు కేసీఆర్ గారు మీకేమైనా హక్కు ఉందా అంటే ఎస్ మాకు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం మనకు చట్టం ఇచ్చింది చట్ట ప్రకారంగా మరి మనకు హక్కు ఉంది కానీ హక్కు లేదు అడుక్కోండి అని అంటే ఇవాళ ఎట్లున్నదంటే ఈ ప్రభుత్వాలు బీజేపీ టిఆర్ఎస్ విధానాలు మన సంపద అంతా వాళ్ళు దోసుకుంటారు ఆయన అక్కడేమో బీజేపీ అయినా ఆ రోజు ఇందిరాగాంధీ పెట్టినటువంటి నెహ్రూ గారు పెట్టినటువంటి మన్మోహన్ సింగ్ రాజీవ్ గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి ప్రభుత్వ పరిశ్రమలు ప్రభుత్వ ఫ్యాక్టరీలల్లో మనకు ఉద్యోగం వస్తే మనకు ఒక హక్కు ఉంటుంది అదే ప్రైవేటోన్ దగ్గరికి పోతే హక్కు ఉంటుందా అడుక్కోవాలి అట్లాంటి ఉద్యోగాలన్నీ ప్రైవేటోనికి ఆదానికి ఇచ్చేస్తా ఉన్నాడు ఇక్కడేమో మనం దున్నుకునేటువంటి భూములు ఇందిరమ్మ గారు పంచినటువంటి లక్షలాది ఎకరాల భూములను వేరే వాళ్ళ అనుయాయులకు కట్టుబెడుతున్నారు ఏమన్నంటే ఇది ప్రభుత్వ భూమి ఇలా నువ్వు ఉండొద్దు అంటారు అరే ప్రభుత్వ భూమి కాబట్టే ఇందిరమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడు విడతలుగా భూములు పంచి మనకు హక్కులు కల్పించింది ఆ భూములన్నీ కూడా ఈ ఫ్యాక్టరీ అని ఈ కాల్వని ఆ కాలువని పేదోళ్లకు రూపాయి ఇవ్వకుండా గుంజుకొని రెండు ప్రభుత్వాలు పేదోళ్ళని వాళ్ళ అడుక్కు తినే పరిస్థితి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కాబట్టే మనం అందరం ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉంది చరిత్రలో ఒక నినాదం ఉంది ప్రపంచ విద్యార్థులారా ఏకంగా ప్రపంచ కార్మికులారా ఏకంగా అన్నట్టుగానే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బాధితులారా ఐక్యంగా అండి ఐక్యంగా పిడికిలు బిగించి పోరాటం చేయాల్సిందే పుణ్యానికి ఎవరు దోచుకోవడానికి అలవాటు పడ్డారు వాళ్ళు వాస్తవానికి మన శక్తిని అంతా కూడా తెలంగాణ ఉద్యమం కోసం మీరందరూ కూడా దారబోసిర్రు శక్తిని ఇచ్చారు అదేవిధంగా పనులు కూడా కొట్టుకున్నారు పైసలు కూడా కొట్టుకున్నారు కానీ లాభ ప్రాణాలు కూడా కొట్టుకున్నారు లాభం ఎవరికైందంటే కేసీఆర్ గారి కుటుంబానికి అయింది అందుకనే ప్రశ్నించే గొంతులను ఎక్కడ కూడా ఉండనివ్వడం లేదు దానిలో భాగంగానే మన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి మీద కూడా అడుగడుగున కేసులు పెట్టి జైళ్ళలో పెట్టి గొంతు నొక్కాలని చూసిరు సాధ్యం సాధ్యంగాలే ప్రజలు తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు ఖచ్చితంగా ఉద్యమకారులు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రతి ఒక్కరి గొంతు లేవాల్సిందే పిడికిలు బిగించాల్సిందే గల్లబట్టి పాలకులను అడగాల్సిందే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈరోజు మన మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ దేశం కోసం ఆ రోజు మోడీ గారు అధికారాలకు వచ్చే ముందు ఏమన్నాడు నేను ఛాయ వాళ్ళను నేను రైళ్ళలో ఛాయ అమ్ముకున్నా అన్నాడు అరే నిజంగానే ఈయన తెలంగాణ అంటే తెలంగాణ వాళ్ళందరికీ న్యాయం చేస్తారు అనుకున్నాం కానీ ఈయన కూడా ఆంధ్రులకే మొత్తం కాంట్రాక్టర్లకు కాంట్రాక్టర్లకు వర్కులు వాళ్ళే లేదా ఉద్యోగాలు ఏమైనా ఉంటే ఆయన అన్యాయులకే పెట్టుకుంటున్నాడు నిజంగానే ఛాయ్ అమ్ముకున్నాడు కదా అని దేశమంతా మోడీ గారికి ఓటేస్తే ఆయన దోస్తు ఆదాని అని గుజరాత్ అయిన తీసుకొచ్చి ఆ రోజు ప్రపంచంలో ఆయన స్థానం ఆరు వందల తొమ్మిదవ స్థానం డబ్బు దాంట్లో ఇప్పుడు దేశ ప్రజల యొక్క పరిస్థితి అధోగతి పాలు చేసి ఆయనను ప్రపంచ కుబేరులలో నెంబర్ వన్ అంటే ఎవరంటే ఆదాని రైలు అమ్మేసిండు అరే చాయ్ అమ్ముకున్నాడు వచ్చి ఏం చేసిండు ప్రధానమంత్రి అయ్యి రైలు ప్రైవేటు ఇచ్చిండు రోడ్లు ప్రైవేటు ఆదానికే ఇచ్చిండు విమానాలు వాళ్ళకే ఉక్కు పరిశ్రమ ఇందిరమ్మ తెచ్చినటువంటి ఉక్కు విశాఖ అది కూడా వాళ్ళకే మైనింగ్లు వాళ్ళకే ఇవాళ జవాన్ అంటే దేశభక్తి సైనికుడు సైనికుని జీవితాన్ని కూడా ఆదాని కంపెనీల అమ్మేసినటువంటి మోడీ గారు ఇవాళ రాహుల్ గాంధీ గారిని పార్లమెంటులో కనీసం మాట్లాడినటువంటి పరిస్థితి ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని ఎట్లయితే తొక్కాలనుకున్నారో ఇవాళ లేని ప్రజలందరి యొక్క గొంతు దేశం కోసం మాట్లాడి పోరాడుతున్నటువంటి మన నాయకుడు రాహుల్ గాంధీ గారిని ఇవాళ ఆడవాళ్ళను వాస్తవానికి ఎంతోమంది ఆడవాళ్ళు వాళ్ళ మీద అత్యాచారాలు జరిగిన లేదా వేధించినా బయటకు వచ్చి చెప్పుకుంటలేరు ఆయన యాత్ర సందర్భంగా అనేక మంది ఆడవాళ్ళతో అక్కలతో చెల్లెలతో రాహుల్ గాంధీతో కలిసి నడిచినప్పుడు వాళ్ళు చెప్పుకున్నారు మమ్మల్ని రకంగా వేధిస్తున్నారు లైంగికంగా ఇబ్బంది పడుతున్నాం పోలీస్ స్టేషన్లకు కూడా పోలేని పరిస్థితి ఉంది చెప్పుకోలేని పరిస్థితుందని అది మాట్లాడి నలభై ఐదు రోజుల తర్వాత అది మాట్లాడినాక నలభై ఐదు రోజుల తర్వాత రాహుల్ గాంధీ గారి ఇంటికి పోయి దీని మీద నువ్వు వివరణ ఇవ్వని ఇవాళ పోలీసు వాళ్ళని పంపించిండు ఈ మోడీ అమిత్ షా ఎందుకు అంటే ఆదానికి ఇన్ని లక్షల పన్నెండు లక్షల కోట్లు దోచిపెట్టిండి ఇప్పుడు ఇప్పటి వరకు పన్నెండు లక్షలు మనం ఒక బ్యాంకు కాడికి పోతే మనకు పది రూపాయలు అప్పు పుడతలేదు పుడుతుందా బ్యాంకర్లు ఏమన్నా ఇస్తానరా ఇవాళ వాళ్ళు లక్షల కోట్లు దోచుకుంటారు వాళ్లకు రాయితీలు ఇస్తాను వాళ్ళకు మాఫీ చేస్తాను మీ దోస్తానం ఏందని అడిగితే ఇవాళ రాహుల్ గాంధీ గారి మీద కూడా రాజద్రోహం కేసు పెట్టాలని లేదా ప్రజాస్వామ్యం బతికీ లేదు ప్రజాస్వామ్యం లేకుండా చేస్తున్నాడు ఈ మోడీ అంటే ఇవాళ రాజద్రోహం కేసు పెట్టాలని భారతదేశ పరువు తీయాలని తీసిండని ఈ రకంగా బీజేపీ డ్రామా కూడా నడుస్తుంది అంటే ఇక్కడనేమో కవిత గారి గురించి మాట్లాడితే తెలంగాణ పరువు అరే ఎట్లయితుంది నేను చేసిన తప్పుకు నేను బాధ్యుని నువ్వు అక్కడ మోడీ ఆదాని మోదాని కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎట్లయితుందో మోదాన్ ఇండియా కంపెనీ గుజరాత్ కంపెనీ వచ్చి ఇవాళ దేశ ప్రజల సంపద అంతా తీసుకుపోయి విదేశాలలో పెట్టుబడులు పెట్టుకుంటే దాన్ని మాట్లాడితే ఇవాళ రాహుల్ గాంధీ గారిని పార్లమెంట్లోకి రానియొద్దని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అందుకనే మేము ఒకటే చెప్తున్నాం అందరం ఐక్యం కావాలి ఈ బీజేపీ బీఆర్ఎస్ పార్టీల బాధితులు అందరూ ఈ రెండు ప్రభుత్వాలను గద్దె దించాలి ప్రజాస్వామ్యాన్ని అంబేద్కర్ కలలుగన్నటువంటి రాజ్యం మనగడ కొనసాగించాలంటే కాంగ్రెస్ తోటే సాధ్యమవుతుంది కాంగ్రెస్ ద్వారానే అందుకని ప్రశ్నించే గొంతులు ఇక్కడ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ప్రశ్నించే గొంతు అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రశ్నించే గొంతులు ఎప్పుడు కూడా మూగబోవు ఒకటే చెప్తున్నాం బిడ్డ తూర్పున ఉదయ ఉదయించే సూర్యుని ఆపడం నీ తరం కాదు తూర్పున ఉదయించే సూర్యుణ్ణి ఆపడం మీ తరం కాదు అట్లనే అక్కడ రాహుల్ గాంధీ గారు దేశం కోసం మాట్లాడకుండా ఆపడం నీ తరం కాదు ఇక్కడ రా రేవంత్ రెడ్డి కూడా ఈ ప్రజల కోసం కొట్లాడడం ఆపడం మీ తరం కాదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కానీ ప్రజలు కూడా ప్రజలు కూడా ఆలోచించుకోవాలి ఇవాళ ఇవాళ ఏదన్నా అన్యాయం జరిగితే దోపిడీ చేసేదంతా చేస్తూ ఉన్నారు వాళ్ళు వచ్చి అక్కడో పైసా ఇక్కడో పైస ఇచ్చి మన గొంతులను మూసేయాలని చూస్తూ ఉన్నారు ఒక బిడ్డడు చనిపోతాడు ఉద్యోగం లేకుండా మొన్న మా దగ్గర గూడూరులో సునీల్ నాయక్ అని అబ్బాయి చనిపోయిడు ఇంకొక దగ్గర సిరిసిల్లలో ఒక అబ్బాయి చనిపోయింది నిరుద్యోగ యువకుడు ఉద్యోగాలు రాక తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఉద్యోగాల కోసం వాళ్ళు ఆ రోజు తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కొంతమంది అయితే ఇప్పుడు ఉద్యోగాలు రాక కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి పరిస్థితి కాబట్టి అందరూ ధైర్యంగా ఈ పో ఈ ప్రాంతాలన్నీ కూడా అనేక రైతాంగ పోరాటాలు చిన్న చితక కూలి బిడ్డలందరూ కలిసి పోరాడిన చరిత్ర ఉంది పోరాటాలతోటి అనేకం సాధించినటువంటి చరిత్ర నిజాం నవాబ్ను ఎదిరించిన చరిత్ర తెలంగాణ సాధించిన చరిత్ర ఇవన్నీ గుర్తుపెట్టుకొని మరి ఈ ప్రాంతం వాళ్ళే ఈ ప్రాంతం వాడే మనల్ని దోపిడీ చేస్తుంటే ఎట్లా మరి ఊరుకుంటారు ఖచ్చితంగా ప్రశ్నించాలి తలెత్తుకొని తిరగాల్సిందే కాకపోతే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం యువతను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉంది ముఖ్యంగా మద్యం ఎవరైనా ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నాం ఇ పదివేల మంది ఉంటే ఇవ పది షాపులు అంటారు ఇన్ని వేల మందిలో అందరు తాగుతారా తాగరు కానీ అందరు తాగండి అని జనాభా ప్రాతిపదికన కూడా మద్యం షాపులు పెడతారు అరే జనాభాకు తగ్గట్టుగా ఓ ఇల్లియండి ఓ బడులు కట్టుండి లేదా ఒక మంచినీళ్ళ వాటర్ ట్యాంకులు పెట్టండి లేకుంటే రోడ్లు వేయండి లేకుంటే మందుల షాప్ మంచి అంటే డాక్టర్లు ఏదైతే ఇస్తారో హాస్పిటల్ పెట్టండి స్కూల్ పెట్టండి అంతేగాని మందు షాపులు బెల్ట్ షాపులు పెట్టి ఇవాళ తెలంగాణ వచ్చినప్పుడు రాష్ట్రానికి మద్యం ధర మనవలు తాగితే ఎంత వచ్చేది పదివేల కోట్లు ఇప్పుడు నలభై వేల కోట్లు వస్తుంది అంటే ఎవరిని విండి ఈ ప్రభుత్వానికి నలభై వేల కోట్లు వచ్చింది ఆదాయం ఎండ్లో మనం ముందంజలో ఉన్నామంటే తాగడంలో ముందంజలో పెట్టిండు కేసీఆర్ గారు మనల్ని తాగిచ్చి మన పానాలు చేసి తాగిన మత్తులో తల్లి చెల్లె అయ్యా అవ్వ తేడా తెలియకుండా దాడులు చేసి అత్యాచారాలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఇట్లాంటి పరిస్థితిని తీసుకొచ్చిర్రు మనం ఎండ్ల ముందంజలో ఉన్నామంటే రాష్ట్రంలో తాగి మన ఆరోగ్యాలు మన ఇండ్లు గుల్ల చేసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు ఇవ్వడంలో మనము మన రాష్ట్రాన్ని ముందంజలో పెట్టిరు అక్కడేమో అక్కడేమో ఆకలి చావులో భారతదేశాన్ని ముందలో పెట్టిండు మోడీ ఉన్న ఆస్తి అంతా దోస్ మోదాని కంపెనీ దోసుకుంటుంది ఉన్న ఆస్తులన్నీ ఈరోజు మరి ఇవాళ అలాంటి పరిస్థితి నుంచి ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని విముక్తి చేయాలంటే కాంగ్రెస్ తోటే సాధ్యమవుతుంది అందుకే అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇచ్చి ఈ మార్పు తీసుకురావాలన్నటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క మరి బలమైనటువంటి ఉద్యమానికి అందరూ సారథులై ఈ సంకల్పంలో అందరూ తోడుగా రావాలని కోరుకుంటూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్